వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశంలోనే సహకార సంఘాలకు తెలంగాణ సహకార సంఘాలు దిక్సూచిగా మారాయి. భారత్ పెట్రోలియం సౌజన్యంతో పెట్రోల్ డీజిల్ బంకులు పునఃప్రారంభం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ ను విమర్శించే హక్కు మీ కాంగ్రెస్ నాయకులకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమం డాక్టర్ స్నేహ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు రావు. జగిత్యాల జిల్లా మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుష్పాల లింబాద్రి ఆధ్వర్యంలో న్యాయవాదుల కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ, సిరిసిల్ల జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాదులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజలకు న్యాయం చేయవలసిన పోలీసులు, న్యాయవాదుల మధ్య సయోధ్య ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు న్యాయవాదులపై దాడులు జరుగుతున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. ఈ సంఘటనలు పునరావృతమైతే పోలీసులపై తీవ్ర చర్యలు ఉంటాయని న్యాయవాదులు హెచ్చరించారు. అంటే ఒక మీ ఏమైతే పోలీసు తప్పు చేసి ఏ కేసులు ఇరుక్కున్నా దేనికి మీకు డిపార్ట్మెంటల్ ఇష్యూలు వచ్చినా మళ్ళీ మా న్యాయవాదులే కావాలా? న్యాయవాదులు ఒక పోలీసు వాళ్ళకే కాదు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్కు ఎవరు లోపడి ఉన్నా కానీ మళ్ళీ న్యాయవాదులే కావాలా? మేమే మీ సెల్ఫ్ డిఫెన్స్ మీద ఏం నడవది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పోలీసులు అనేటోళ్ళు న్యాయవాదులపై విచక్షణ రహితంగా చర్యలు తీసుకుంటే ఊకోము అని హెచ్చరిస్తున్నాము. మొన్న జనగామ జిల్లాలో మరియు సిరిసిల్ల జిల్లాలో న్యాయవాదుల దంపతులపై పోలీస్ అధికారులు అకారణంగా దౌర్జన్యం చేసి భౌతికంగా దాడులు చేయడమే కాకుండా మీ న్యాయవాదులైనటువంటి మీ అంతు చూస్తామని బెదిరించడమే కాకుండా వారిపైన అక్రమంగా పలు కేసులు పెట్టిండ్రు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా న్యాయవాదుల సంఘాలు మరి నిన్నటి నుండి పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. జనగామలో మరి సిరిసిల్లలో ఏదైతే కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చినా పోలీస్ అధికారులు పట్టించుకోకుండా సిరిసిల్లలో మా న్యాయవాదులను బెదిరించడమే కాకుండా మీ అంతు చూస్తామని పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు. దయచేసి పోలీసు అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మెట్పల్లి న్యాయవాదుల సంఘం పక్షాన పోలీసులు న్యాయవాదులు కోఆపరేషన్ ఉంటేనే కక్షిదారులకు న్యాయం జరుగుతుంది. మీరిగిన కక్షగట్టి న్యాయవాదులపై భౌతిక దాడులు చేస్తే మీరే నష్టపోతారు, మీరు ఉద్యోగాలు కోల్పోతారు. మాకు చేతిలో న్యాయం ఉన్నది, ధర్మం ఉంది. కక్షిదారులకు అన్యాయం జరిగితే మా న్యాయవాదులు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కక్షిదారులకు న్యాయం చేయడానికి పోరాటం చేస్తారు. కాబట్టి పోలీసు అధికారులు ఇప్పటికైనా దయచేసి మీరు న్యాయవాదులతో సఖ్యతగా ఉండి న్యాయవాదులు పోలీస్ స్టేషన్లకు వస్తే వాళ్ళ గౌరవించి ఈ దళారులకు పోలీస్ స్టేషన్లో దళారులు ఉంటే మా న్యాయవాదులు బయట ఉంటుండ్రు. చాలాసార్లు మా న్యాయవాదులు చెప్పిన దాఖలు ఉన్నాయి. దయచేసి జగిత్యాల జిల్లా ఎస్పీ గారికి, మెట్పల్లి డిఎస్పీ గారికి మా న్యాయవాదుల సంఘం పక్షాన ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. దయచేసి మా మెట్పల్లి కొరుట్ల జగిత్యాల న్యాయవాదులకు మీరు గౌరవం ఇచ్చి వారు ఏదైతే రిప్రజెంటేషన్ దరఖాస్తులు పట్టుకొస్తే వాటిని తొందరగా పరిష్కరించాలని మా న్యాయవాదుల సంఘం మెట్పల్లి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో కేటీఆర్ను విమర్శించే హక్కు మీ కాంగ్రెస్ నాయకులకు లేదు అన్నారు. ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కేటీఆర్పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ అన్నారు, కేటీఆర్ను బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల గురించి ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షం మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వెంట కొయ్యాడ రమేష్, ఇమ్మనేని అమర్రావు పాల్గొన్నారు.
తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర తొలి మంత్రివర్యులు కేటీఆర్ గారి మీద సిరిసిల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేదని అర్ధరహితంగా మాట్లాడడం జరిగింది. దానిని మా తంగలపల్లి బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మతి భ్రమించింది మాకు కాదు, అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు ప్రతిపక్షంలాగానే మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ నాయకులకు మరొకసారి నేను నిమ్మరేస్తూ ఉన్నాను. సిరిసిల్లకు కేటీఆర్ వచ్చిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేనేత వర్గానికి అన్ని రంగాలలో వారి ఆఖరి చావులను పూర్తి స్థాయిలో వాళ్లకు పని కల్పించిన నాయకుడు, గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేతన్నుల ఆకలి చావులు విపరీతంగా వాళ్లకు పని లేక ఎంతోమంది వారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదంతా ప్రజలు చూసారు. ఆనాడే కేసీఆర్ గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నిధి ఏర్పాటు చేసి, ఒక 50 లక్షల సొంత నిధి ఏర్పాటు చేసి వీళ్ళ చావులను ఎట్లయినా అడ్డుకోవాలి, వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యం ఉండాలనే ఉద్దేశంతో ఒక 50 లక్షల నిధిని ఏర్పాటు చేసి వారికి భరోసా కల్పించారు. వారి నడకల్లోనే గౌరవ మాజీ మంత్రి వారు, సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు, వారు బతుకమ్మ చీరల స్కీమ్ తోటి వారు పూర్తిసారి ఉపాధి కల్పించారు. వర్కర్ టు ఓనర్ ఒక పథకం తీసుకొచ్చిండు. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో మౌలిక వసతులు 17 కోట్లతో నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే నేతన్న బీమా కూడా వారు పొరపాటున చనిపోతే ఒక 5 లక్షల బీమా కూడా 5 లక్షలు ప్రకటించడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు ఎక్కడ ఆత్మహత్యలు కాలేదు, వాళ్ళు మంచిగా ఆత్మస్థైర్యంతో బతికే పరిస్థితులు ఉండే మాకు తెలంగాణ. మీరు పోగానే, మా ప్రభుత్వం పోగానే ఎంతోమంది సిరిసిల్లలో వాళ్ళు పని లేక కార్మికులందరూ ఉరివేసుకొని నేతలను చనిపోవడం జరిగింది. ఆ నేతల కార్మికులకు, మా నేతల కార్మికుల బతుకులు ఆగం చేసింది మీరు, వారి చావుల కారణం మీరు కాదా? వారు చెల్లించాల్సిన బకాయిలు గత ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎన్నో చేసింది. కొంత బకాయిలు కూడా అది చెల్లించలేని రాష్ట్ర ప్రభుత్వం మీది, తెలియలేని తద్వం ప్రభుత్వం మీది. మీ రాష్ట్ర నాయకులు, మీ ఇక్కడ ఉన్న నాయకులు వారికి ఇచ్చే బిల్లులు ఎంతో కొంత వేసి దెబ్బలు కుట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ బతుకులు ఆగం చేసింది మీరు, వాళ్ళ బతుకులలో కన్నుల్లో వాళ్ళు వెలుగు నింపింది మాకు కేటీఆర్ గారని ఇక్కడ ఉన్న ప్రజానీకానికి, అందరికీ కలిసి మిత్రులారా, మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు అధికార అహంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కేటీఆర్ గారు ఇక్కడ ఏం అవగాహన లేదు, ఇక్కడ ఏం అభివృద్ధి చేయాలని మీరు అంటూ ఉన్నారు. మీరు 20 ఏళ్ళు పాలించినా కూడా సిరిసిల్ల అభివృద్ధి లేదు. మా కేటీఆర్ గారు 34 ఏళ్ళ అభివృద్ధి 10 సంవత్సరాలు చేసి చూపెట్టును. మెడికల్ కాలేజ్ కేసీఆర్ వరకు, కేటీఆర్ గారు వరకు వచ్చిందే. సిరిసిల్లకు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసిండు. సిరిసిల్లకు అగ్రికల్చర్ కాలేజీ, జేఎన్టీయూ కాలేజీ, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి అద్భుతంగా 100 పడకల ఆసుపత్రి చేసింది మా కేటీఆర్ గారే. మేము దీనికి సిద్ధంగా ఉన్నాం, దీనికి ఆధారాలు మాకు ఉన్నాయి, కళ్ళకన్నీ కనబడతా ఉన్నాయి. నర్సింగ్ కాలేజ్ కేటీఆర్ గారు చేసిందే. బైపాస్, అదేవిధంగా 2 బైపాస్లు ఏర్పాటు చేసిండు. అక్కడ ఉన్న ప్రాంతం ఎక్కువ అభివృద్ధి మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మేము ఏర్పాటు చేసిన కలెక్టరేట్ కూడా మీరు కూర్చుంటున్న, మీ అధికారులు కూర్చుంటున్న కలెక్టరేట్ కూడా మాకు కేటీఆర్ గారు చేసిందే. ఒక ఎస్పీ భవనం కూడా మాకు కేటీఆర్ గారు చేసిందే. 17th బెటాలియన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్, అదేవిధంగా మిడ్మానల్ కూడా మలకపేటకు సంబంధించిన ఒక ఇక్కడ ఇరిగేషన్ అప్పు కూడా అప్పుగా కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరుగూడెం గ్రామాల మధ్య పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం సౌజన్యంతో పెట్రోల్ డీజిల్ బంక్లను పునఃప్రారంభం చేశారు. సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రారంభోత్సవానికి జాతీయ సహకార సంఘాల చైర్మన్లు ముఖ్య అతిథులుగా వచ్చేసి పెట్రోల్ డీజిల్ బంకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ, భారతదేశంలోనే సహకార సంఘాలకు తెలంగాణ సహకార సంఘాలు దిక్సూచిగా మారాయని వారు అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ సహకార సంఘాలను రాష్ట్ర సహకార సంఘాలు చూచిరండి అనడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు మాట్లాడుతూ, పోర్తుగల్ సహకార సంఘం 200 కోట్లు టర్నోవర్తో మొదలై 300 కోట్లకు చేరుకుందని, సహకార సంఘం పరిధిలో 2 కొనుగోలు కేంద్రాల నుండి 11 కొనుగోలు కేంద్రాలకు చేరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా సహకార సంఘం సభ్యులు, మార్కెట్ డైరెక్టర్, మండలాల సింగిల్ విండో చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, సింగిల్ విండో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్తే.
కరెంటు కరెంటు మనిషి ఉదయం ఆవనూరు రోడ్లో పెట్రోల్ బంక్ ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి టెస్కాప్ మాజీ అధ్యక్షులు ప్రజెంట్ డిసిసిబీ అధ్యక్షులు కొండూరు రవీంద్రరావు గారికి, పాలకవర్గ సభ్యులు, హోదాలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు, రైతన్నలకు అందరికీ మా యొక్క పోతుగల సహకార సంఘం తరఫున మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మోహించుకుంటా రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి బంకు అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఎన్నికల కోడ్ ఉండడం చేత ఎవరిని ఆహ్వానించలేకపోయాం. అక్కడ బీబీసీఎల్ వాళ్ళే దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు ఇది కంజ్యూమర్ బంకులు ఉండేడు, అంటే 6 గంటలకు ప్రారంభం చేసి సాయంత్రం 6 గంటలకు బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, ఒక రైతులకు మాత్రమే ఈ యొక్క డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోసేటువంటి ఆ యొక్క రూల్స్ ఉండే. ఇప్పుడు దాన్ని 24 గంటలు మనకు రిటైల్ బంకులుగా మార్చిండ్రు. ఈ యొక్క రిటైల్ బంకులు మనకు సొసైటీ పరిధిలో 2 ఉన్నవి, ఒకటి అక్కడ పదనకల వద్ద, ఒకటి ఇక్కడ. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచే మీకు 24 గంటల సేవలు, డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇంతకుముందు కొంచెం జరిగిన అసౌకర్యానికి మేము మీ అందరినీ మన్నించమని వేడుకుంటున్నాం. అప్పుడు అంటే టయానికి డీజిల్ ఉండకపోవడం, పెట్రోల్ ఉండకపోవడం, ఎందుకంటే రేటు వేరియేషన్, అప్పుడే మనకు అప్పుడే 102 రూపాయలు 103 రూపాయలు డీజిల్ వచ్చు. మనం 96 రూపాయలకు అమ్మాలంటే 6 రూపాయలు 5 రూపాయలు నష్టపోయాల్సిన పరిస్థితి అప్పుడు ఉండేది. కాబట్టి అలాంటి సందర్భంలో ఈ యొక్క బంకులను మేము అంటే రాష్ట్రవ్యాప్తంగా కోఆపరేటివ్లో ఉన్నటువంటి బంకులన్నీ మూసేశారు, మనం కూడా మూసివేయడం జరిగింది. మీరందరూ బాధపడ్డారు, ఈ సొసైటీ ఎందుకు పెట్టింది ఈ బంకు, ఇది అవుతుందా, ఇది ఏమవుతుంది, మీ అందరి లోపల బాధ ఉండే. కాబట్టి దానికోసం రవీంద్రరావు గారు అందరూ ఎంతో కృషి చేసి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని, అంటే కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి ఎన్నోసార్లు విన్నవించి చేస్తే తర్వాత వారు అందరూ చర్య తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుల ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల దోపిడీ పాలన, అరాచకపు పాలన, దొరల పాలన అంతం చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఓర్వలే కథ అకస్సుతో విష ప్రచారాలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిరిసిల్లను కేటీఆర్ అభివృద్ధి చేశాడని, పద్మశాలలను కేటీఆర్ మాత్రమే ఆదుకున్నాడని, అన్నం పెట్టాడని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఆ జిల్లా సాధనకు కేకే మహేందర్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు అన్నారు. పద్మశాలిలను కేటీఆర్ ఆదుకుంటే నేత కార్మికులకు పని లేక రోడ్ల మీద నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకాలు ఎందుకు చేస్తున్నారు? 50% సంచలకరణ్ సబ్సిడీని తీసేయించింది కేటీఆర్ కదా అని ప్రశ్నించారు. కరెంటు సబ్సిడీని తీసి 21 కోట్ల రూపాయల బకాయిలను షాలుల మీద మోపింది కేటీఆర్. 21 కోట్ల రూపాయల బకాయిలు కట్టలేక పెద్ద పెద్ద కార్ఖానాలను బంద్ పెట్టడం వల్ల నేత కార్మికులకు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకునేలాగా చేసింది కేటీఆర్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుడు రెడ్డిమల్ల భాను, ఎన్యుఎస్ఐ నియోజకవర్గ అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టి జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకునే ఒక తోటగా ఏం మాట్లాడుతున్నాడు కేకే మహేందర్ రెడ్డి. ఈ సిరిసిల్ల అభివృద్ధి కేటీఆర్ చేస్తే ఓర్వలేక మాట్లాడుతుండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తుండని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తోటగా నీకు హెచ్చరిస్తా ఉన్నాం, కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ హోదా కానీ నీకు లేదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. సిరిసిల్ల జిల్లాను సాధించే క్రమంలో ఆయన జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసి ఒక జిల్లా ఉద్యమాన్ని మొదలుపెట్టి జిల్లాను సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఆయన పోషించిన పాత్ర వల్లే
ఈనాడు జిల్లా మనకు ఏర్పాటైంది. ఈనాడు జిల్లా ఏర్పాటు కావడం వల్లనే జిల్లా ఇంత పెద్దగా అభివృద్ధి చెందింది. అంటే జిల్లాలో జిల్లాకు రావాల్సినటువంటి కాలేజీలు కావచ్చు, జిల్లాకు రావాల్సినటువంటి కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఆ డివైడర్లు, ఆ చెట్లు అవన్నీ వచ్చినాయి. దీన్ని చూసే అభివృద్ధి చేసిండు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు అభివృద్ధి అంటే ఏంటిది? అభివృద్ధి అంటే ప్రజలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ప్రజలందరికీ పని కల్పించాలి. నిజానికి ఆ పని మీరు కల్పించలేరు. పని కల్పించలే కేవలం రోడ్లను చూపెట్టి అభివృద్ధి అని చెప్పుకుంటున్నాం. సిరిసిల్లకు కేకే మహేందర్ రెడ్డి గారు శనివారం ఆదివారం అని వస్తాడు, శనివారం ఆదివారం మీటింగ్లు పెట్టి బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ను విమర్శిస్తాడని చెప్పి మాట్లాడుతున్నావు. మరి ఆనాడు కేటీఆర్ ఎన్నికల ముందు వారానికి 2 రోజులు సిరిసిల్లలో ఉంటాడని చెప్పినావు. మరి నిజానికి వారానికి 2 రోజులు వస్తున్నాడా? ఇప్పటికి 8 నెలలు అయింది ప్రభుత్వం మారి, మరి ఎందుకు వస్తలేడు? 8 నెలల్లో కనీసం 5 సార్లు కూడా రాలే. మరి ఏడవన్నాడు మీ కేటీఆర్ పామ్ హౌస్ అలా వండుకున్నాడా? సిరిసిల్ల శాలోళ్ళ నన్ను గెలిపిస్తే సిరిసిల్ల శాలోళ్లకు నేను చెప్పులు గుట్టిస్తాను, నా చర్మం ఒలిచి చెప్పులు గుట్టిస్తా అని మాట్లాడాడు. మరి నాకు చెప్పులు లోయ్యాలా? నేత కార్మికులకు పని లేదు, ఆత్మహత్యలు చేసుకుంటారు, కాళ్ళకు తొడుకుంటామంటే చెప్పులు, మరి చెప్పులు గుట్టేయమని చెప్పు మీ కేటీఆర్. ఏం మాట్లాడుతున్నావు? ఎవడు అభివృద్ధి చేసాడు? మళ్ళీ ఏమంటున్నావు? ఈయనకు కులం మీద రాజకీయం చేస్తారని మాట్లాడుతున్నావు. కులం మీద రాజకీయం చేసింది ఎవడు? నువ్వే కదా కులం మీద రాజకీయం చేసింది. ఆయన కేకే మహేందర్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, నేరుగా ఢీకొట్టే ధైర్యం లేక కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నావు నువ్వు. ఎన్నికల ముందట ఎస్సీ సామాజిక వర్గాన్ని దూషించింది ఎవరు? కులం పేరుతో దూషించింది నువ్వే కదా. మళ్ళా నిన్న ప్రెస్ మీట్ పెట్టి పిచ్చకుంట్ల అని చెప్పి పిచ్చకుంట మాటలు మాట్లాడతాడు కేకే మహేందర్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అసలు నీకు ఏం మాట్లాడాలనో అవగాహన లేదు. పిచ్చకుంట్ల సామాజిక వర్గం కూడా ఒకటి ఉంటుంది, వాళ్ళను కూడా గౌరవించాలని చెప్పి కనీస అవగాహన లేదు. నువ్వు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటావు, అసలు నీకు అనుభవం ఉందా? ఇన్నేళ్ళ అనుభవంలో నీకు ఎంత పరిజ్ఞానం వచ్చింది రాజకీయ పరిజ్ఞానం? అసలు నీకు కనీస రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజాస్వామ్య విలువలు లేవు, ఇష్టం వచ్చినట్టు ప్రతి సామాజిక వర్గాన్ని మాట్లాడతావు. కేకే మహేందర్ రెడ్డి పద్మశాలిలను అన్నని మాటలను అన్నట్టుగా కేకే మహేందర్ రెడ్డి శాలలోని ఇట్లా అన్నాడు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ ఆధ్వర్యంలో పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ పుట్టినరోజును పురస్కరించుకొని కౌన్సిలర్లతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సురేష్ షట్కర్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారు ఆరోగ్యంతో ఉండాలని, నుండు నూరేళ్లు బతకాలని, మరెన్నో పదవులు పొందాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్ సుధాకర్ కాంగ్రెస్ పాల్గొన్నారు. కామారెడ్డి పురపాలక సంఘంలో మరి మా కాంగ్రెస్ ఎంపీ సురేష్ శెట్కర్ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి మా కాంగ్రెస్ కౌన్సిలర్స్ అందరం కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరం కూడా మరి సురేష్ శెట్కర్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాగే మీరు ఆరోగ్యంగా మరి 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మేమందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తామని చెప్పి తెలియజేస్తూ, ముందు ముందు కూడా ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళాలి, అలాగే పబ్లిక్ కి కూడా మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా సురేష్ శెట్కర్ సార్ కి ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటాము, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మరి మళ్ళీ ఒకసారి కూడా సురేష్ శెట్కర్ సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మహిళా గ్రామైక్య సంఘం భవనంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ అధికారి ఆర్డీఓ ఎల్ రమేష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్నేహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందనం పచ్చందనం 4వ రోజు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంప్ నిర్వహించామని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఉండవచ్చన్నారు. మురికి నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీపీ చెకప్, షుగర్ పరీక్షలు చేసి అవసరం ఉన్నవారికి మాత్రలు ఇప్పించామన్నారు. జ్వరం ఉన్నవారికి రక్త పరీక్షలు హాస్పిటల్లో చేయిస్తున్నామని తెలిపారు. హెల్త్ క్యాంపులో ఎంపీఓ మీర్జా అబ్దుల్ అహ్మద్, గ్రామ కార్యదర్శి, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ హెల్త్ క్యాంప్ తంగళ్లపల్లి ఏరియాలో మహిళా భవన్లో హెల్త్ క్యాంప్ జరిపించడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ ఇక్కడున్న ప్రజలందరూ వినియోగించాలని కోరుకుంటున్నాను. ఇంకా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే సీజనల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. డెంగ్యూ, మలేరియా ఇవన్నిటిని తగ్గించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అందరూ తమ పరిసరాలను మంచిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ బీపీ, షుగర్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఫీవర్స్ కూడా ఎంతమందికి ఉన్నాయో వాళ్ళందరినీ టెస్ట్ చేసి అవసరం ఉన్న వాళ్లకు పరీక్షలు జరిపించడం అనేది జరుగుతుంది. ఇంకా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశంలోనే సహకార సంఘాలకు తెలంగాణ సహకార సంఘాలు దిక్సూచిగా మారాయి. భారత్ పెట్రోలియం సౌజన్యంతో పెట్రోల్ డీజిల్ బంకులు పునఃప్రారంభం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ను విమర్శించే హక్కు మీ కాంగ్రెస్ నాయకులకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమం డాక్టర్ స్నేహ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు రావు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి వీత్రే న్యూస్. లక్ష్యం సమాధిహితం.